నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనే అయితే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, అమ్మఒడికి సంబంధించి చాలామందికి అయితే బ్యాంక్ అకౌంట్లోనే అయితే డబ్బులు పడడం జరిగిందనమాట. అయితే కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదు. సో వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనే విషయాన్ని అయితే ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు నేను ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడలేదో వాళ్ళకైతే నేను ఒక విషయం అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాకు రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచడం వల్ల నేను చేసిన ప్రతి ఎడ్యుకేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. ఇక్కడ చూడండి, పెండింగ్లో ఉన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారులు అకౌంట్లో 13,000 జమ పూర్తయినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. అంటే ఇప్పటి వరకు అయితే చాలామందికి అయితే బ్యాంక్ అకౌంట్లోనే అయితే డబ్బులు పడినాయి. ఇంకా ఏ లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాలేదో వాళ్ళు ఎన్బిఎం అనే పోర్టల్లోకి వెళ్ళి దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు అనమాట. అంటే మనకు డబ్బులు పడలేదని ఈ ఎన్బిఎం పోర్టల్లోనైతే వాళ్ళకైతే ప్రభుత్వానికి అయితే చెప్పవచ్చు. అలాగే ఎన్పిసిఐ లింక్ ఫెయిల్యూర్ అయినా సరే మన అకౌంట్లోనైతే డబ్బులు పడవు అనమాట. అలాగే మీరు ఎన్బిఎం అనే పోర్టల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అదైతే అడుగుతుంది. అవి ఏమిటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీకు ఎనీ అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి, దాని మీద టిక్ పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నట్లయితే మీకు డబ్బులు పడే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అలాగే మీకు ఏమైనా 4-వీలర్ ఉందనుకోండి, 4-వీలర్ ఉంటే ఇక్కడ 4-వీలర్ ఉందని టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి పేమెంట్ నాట్ రిసీవ్డ్ అనుకోండి, ఇది జనరల్గా జరుగుతుందనమాట. మీరు అన్నిటికీ ఎలిజిబిలిటీ అయ్యి మీకు పేమెంట్ నాట్ రిసీవ్డ్ అని ఉంటే దీని మీద ట్యాప్ చేయండి. ఒకవేళ డెడ్ అంటే ఎవరైతే అమ్మఒడి తీసుకునే పర్సన్ ఉన్నాడో అతను అనుకోకుండా చనిపోయారనుకోండి, డెడ్ అనేది ట్యాప్ చేయండి అనమాట. సో మీరు ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని అక్కడ ట్యాప్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ నాట్ రిసీవ్డ్ అని మీరు ట్యాప్ చేశారనుకోండి, వాళ్ళు మీ ఫిర్యాదు స్వీకరించి దానికి కారణం ఏమిటనేది వాళ్ళు తెలుసుకొని త్వరలోనైతే మీ బ్యాంక్ అకౌంట్లోనే అయితే డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.